your captain speaking. My name is Paresh Nirurkar. Welcome aboard this historic flight, which marks a special event. Today, Air India officially becomes a part of the Tata Group again after 7 decades. We look forward to serving you on this and every Air India flight with renewed commitment and passion. Welcome to the future of Air India. We hope you enjoy the journey. Thank you. Along with me, my colleague, Captain Haritra Sarkar, Vaiju Joshi, Mittal Kumari, Amol and Shubhada. Have a nice flight. Bye-bye. Hi, hello, namaste, assalamu alaikum. సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు దయచేసి లైక్ చేయండి. ముందుగా ఇవాళ 1 ఫిబ్రవరి 2022 అండి. సో ఇందాక వీడియో చూస్తారు కదండి, టాటా వాళ్ళు ఎయిర్ ఇండియాని ఎప్పుడైతే తీసుకున్నారో నిన్న మొట్టమొదటి విమానం వారి టాటా గ్రూప్స్ వారి ఆధ్వర్యంలో మొదటి విమానం అనేది గాల్లోకి ఎగిరిందండి. సో ఇక మీదట మన ఎయిర్ ఇండియా కూడా మంచి రోజులు రాబోతున్నాయి. సో మన వాళ్ళు కూడా ఇండియా నుంచి సౌదీకి వెళ్ళాలన్నా లేదంటే సౌదీ నుంచి ఇండియాకి రావాలన్నా కూడా ఎయిర్ ఇండియాలో టికెట్ తీసుకొని మన ఎయిర్లైన్స్, మనకంటూ ఒక సొంత ఎయిర్లైన్స్ ఉంది. ఎందుకంటే చాలా చిన్న చిన్న కంట్రీస్, ఈ కువైట్ కానివ్వండి, థాయిలాండ్, ఇండోనేషియా ఇలాంటి చిన్న కంట్రీస్కి సంబంధించి ఎయిర్లైన్స్ అన్నీ కూడా టాప్ 10 ప్లేస్లో ఉన్నాయి. కానీ మన ఇండియా ఇంత పెద్ద కంట్రీ అయినప్పటికీ కూడా మన ఎయిర్లైన్స్ ఒక్కటి కూడా మంచిగా లేవండి, ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఎయిర్లైన్స్ లేదు. సో ఇక మీదటైనా సరే టాటా వారి ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియా మంచిగా ఉంటుంది, మంచి సర్వీస్ చేస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. ఓకే, సో ఇంకా తర్వాత విషయానికి వస్తే చూడండి, ప్యాకేజ్ గురించి చాలామంది ప్యాకేజ్ గురించి అడుగుతున్నారు. మనకి ఫిబ్రవరికి సంబంధించి ప్యాకేజ్ వచ్చేసాయండి. ముందుగా దమాం విషయానికి వస్తే, దమాంకు సంబంధించి 7 మరియు 9 తారీఖు, ఫిబ్రవరి 7, ఫిబ్రవరి 9 తారీఖులో మనకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ దమాంకు ఇండిగో ఎయిర్లైన్స్ ఉందండి. 62,000 ప్యాకేజ్ అవుతుంది. ఒకవేళ ఫిబ్రవరి 11, 13, 14 తేదీలలో ట్రావెల్ చేస్తే 59,000 ప్యాకేజ్ అవుతుందండి. ఓకేనా. ఇంకా రియాద్ విషయానికి వస్తే, ఫిబ్రవరి 7, 9, 10, 14 తేదీలలో సౌదీ ఎయిర్లైన్స్ ఉన్నాయండి. 76,000 ప్యాకేజ్ అవుతుంది. ఒకవేళ ఓన్లీ టికెట్ మాత్రమే కావాలంటే మనకు వచ్చేసి 36,000 టికెట్ అవుతుందండి. సో తర్వాత జద్దా విషయానికి వస్తే, ఫిబ్రవరి 7, 12 తేదీలలో మనకు సౌదీ ఎయిర్లైన్స్ ఉన్నాయండి. సో ఇది ప్యాకేజీ విషయానికి వస్తే 75,000 ప్యాకేజ్ అవుతుంది. ఓన్లీ టికెట్ కావాలంటే 35,000 టికెట్ అవుతుందండి. సో ఇవన్నీ కూడా చార్టెడ్ ఫ్లైట్లు. ఓకే, ఇవన్నీ కూడా హైదరాబాద్ టు దమ్మామ్ వచ్చేసి చాలా చీప్ అండ్ బెస్ట్లో ఉంది. ఇంకా రియాద్ కానివ్వండి, జద్దాకు పోవాలంటే మనకు సౌదీ ఎయిర్లైన్స్ ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి మెసేజ్ చేయండి. ఫిబ్రవరికి సంబంధించి మేబీ మంత్ ఎండింగ్లో ఇంకాస్త ప్యాకేజ్ అనేది తగ్గే అవకాశం ఉంది. ఓకే, ఇంక తర్వాత విషయానికి వస్తే ఎగ్జిట్ రీఎంట్రీ వీజాకు సంబంధించి నా వీజా అనేది ఒక్కరోజు పెరిగిందండి. ఎస్, నిజం. యాక్చువల్లీ నా ఎగ్జిట్ రీఎంట్రీ అనేది నవంబర్ లాస్ట్ ఎండింగ్కి అయిపోయింది. ఆ తర్వాత నాకు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ పెరగలేదు. కానీ జనవరి 30 తారీఖు ఒక 1 డే బ్యాక్ నాకు ఆటోమేటిక్గా నా మొబైల్కి మెసేజ్ వచ్చిందండి. జవయాత్ నుంచి మెసేజ్ వచ్చింది. నేను ముఖ్యంలో చెక్ చేస్తే 30 తారీఖు నుంచి 31 వరకు అంటే 24 అవర్స్ పెంచారు. సో నవంబర్లో ఎవరికైతే ఎగ్జిట్ రీఎంట్రీ వీజా అయిపోయిందో ఒకసారి మీ ఎగ్జిట్ రీఎంట్రీ వీజాని చెక్ చేసుకోండి. మేబీ మీది కూడా జనవరి 31 వరకు పెరిగే అవకాశం ఉంది. సో దీనివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదు. మేబీ ఇది మనకు జనవరి 31 వరకు పెరిగిందంటే ఇన్షాల్లా మనకు మార్చి 31 వరకు కూడా పెరిగే అవకాశం ఉందండి. ఇంక తర్వాత విషయానికి వస్తే, సౌదీ అరేబియా జిజాన్లో ట్రక్ డ్రైవర్ 3 ఉద్యోగాలు కొత్త వీజాలు ఉన్నాయని చెప్పి నాకు రాజేష్ అన్న గారు మెసేజ్ చేశారండి. సో ఎవరైతే ఆల్రెడీ సౌదీ అరేబియాలో ఆ ట్రక్ డ్రైవర్గా పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకు మాత్రమే జాబ్ ఉంటుంది. నేను అన్నగారి నెంబర్, సౌదీ నెంబర్ ఇచ్చాను, ఇండియా నెంబర్ కూడా ఇచ్చాను. ప్రజెంట్ అన్నగారు వచ్చేసి ఇండియాలో ఉన్నారండి. ఎవరికైనా ఈ జాబ్ కావాలంటే అన్నగారికి ఒకసారి మాట్లాడండి. సో ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ అండి, చాలామంది నాకు జాబ్స్ ఉన్నాయని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. కానీ రీసెంట్గా ఒక నేను అడ్వర్టైజ్మెంట్ చేశాను, ఇక్కడ మక్సలాలో జాబ్ ఉందని చెప్పి నేను అడ్వర్టైజ్మెంట్ చేశాను. కానీ మన వాళ్ళు కాల్ చేస్తే ఆయన డబ్బులు అడిగినట్లు చాలామంది మెసేజ్ చేశారండి. కాబట్టి నేను చాలా వరకు ఇవన్నీ అవాయిడ్ చేస్తాను. కానీ నేను రాజేష్ అన్నతో క్లియర్గా నేను అడిగిన తర్వాతనే అప్డేట్ చేస్తున్నాను. రాజేష్ అన్నకు ఎలాంటి కమిషన్ ఇవ్వవలసిన అవసరం లేదు. మీ దగ్గర సౌదీ లైసెన్స్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా, అన్నగారితో మాట్లాడండి. వీజా ఫ్రీగా ఇస్తారు. ఏదైనా సర్వీస్ ఛార్జ్ ఒక 2-3 వేలు కావాలంటే అన్నగారు తీసుకుంటారు అంతే. అంతకుమించి అన్నగారికి డబ్బులు అవసరం లేదు. వీజా ఇస్తారు, స్టాంపింగ్ చేసుకోవాలి, టికెట్ పెట్టుకుని మనం సౌదీ అరేబియాకి వెళ్ళవలసి ఉంటుంది. ఓకేనా అండి.
ఎవరైనా సరే క్లియర్గా చెప్పండి, ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కావాలంటే క్లియర్గా చెప్పాలండి. అంతేగాని మనం చెప్పిన తర్వాత మాతో చెప్పే విషయం ఒకటి, కానీ ఎవరైనా మన వాళ్ళు సబ్స్క్రైబర్లు ఫోన్ చేస్తే వారి దగ్గర కొంతమంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సో ఇది మంచి పద్ధతి కాదండి, ఓకేనా? తర్వాత విషయానికి వస్తే, సౌదీ అరేబియా రియాద్ బత్తా ప్రాంతంలో డ్యామేజ్ ఉన్న టైర్లు మరియు డూప్లికేట్ టైర్లు అమ్ముతున్న ఒక గ్యాంగ్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. సో డ్యామేజ్ ఉన్న టైర్లు యూజ్ చేయడం వల్ల మనకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఇలాంటి గోడౌన్లు ఏవైతే ఉన్నాయో చాలా వరకు రియాద్లో ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు, వారిని అరెస్ట్ కూడా చేస్తున్నారు. ఇంకా సౌదీ అరేబియా రియాద్లో, సో చూడండి, మనకు రోడ్ల మీద కొన్ని డొనేషన్ బాక్సులు ఉంటాయి. ఇందులో సౌదీ వాళ్ళు వారి యొక్క బట్టలు, కాస్త మంచిగా ఉన్న బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ బాక్సులు వేస్తూ ఉంటారు. వాటిని ఈ పూర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ సౌత్ ఆఫ్రికా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి కంట్రీస్కు వీళ్ళు ఫ్రీగా డొనేట్ చేస్తూ ఉంటారండి. కానీ కొంతమంది దుర్మార్గులు ఆ బట్టలను కూడా దొంగిలించి వాటిని మంచిగా క్లీన్ చేసి మళ్ళీ కొత్తగా సౌదీలోనే సేల్ చేస్తున్నారు. అలాంటి ఒక గౌడోన్ని ఇవాళ సౌదీ అరేబియా రియాద్లో సౌదీ మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకున్నారండి. వారిని అందరిని కూడా అరెస్ట్ చేసేశారు. ఇంక తర్వాత విషయానికి వస్తే, COVID-19 కరోనా వైరస్కి సంబంధించి అప్డేట్ విషయానికి వస్తే, ఇవాళ సౌదీ అరేబియాలో 3,861 మందికి వైరస్ సోకింది. 4,377 మంది ఇవాళ రికవర్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ఒక్కరు చనిపోయారంటే, ఇవాళ వరకు 981 క్రిటికల్ కేసులు ఉన్నాయి, అంటే ఐసీయూలో ఉన్నారండి. ఇంకా ఇండియా విషయానికి వస్తే, సో ఇండియాలో మాత్రం మాషాల్లా చాలా వరకు కేసులు తగ్గాయండి. ఇవాళ నమోదైన కేసులు 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయండి. సో చూడండి, మీడియా వాళ్ళు కేసులు పెరిగినప్పుడు హంగామా చేస్తారో, కేసులు తగ్గినప్పుడు మాత్రం ఎవరు కూడా అసలు న్యూస్లో వేయరండి, ఓకేనా? సో ఇవాళ రికవరీ కూడా దాదాపు 254,76 మంది రికవర్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 1,192 మంది చనిపోయారండి. సో ఇండియాలో మాత్రం కేసులు తగ్గినప్పటికీ మరణాలు మాత్రం తగ్గట్లేదండి, మరణాలు ఎక్కువ అవుతున్నాయి. మరణాలు ఒకప్పుడు కేసులు ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు 600-700 మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు పెరుగుతున్నాయి? ఇవాళ వరకు మన ఇండియాలో దాదాపు 17,43,059 యాక్టివ్ కేసులు ఉన్నాయండి. సో ఇంకా ఏపీ విషయానికి వస్తే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 5,879 యాక్టివ్ ఇవాళ కొత్తగా నమోదైనాయండి. అదేవిధంగా 11,324 మంది ఇవాళ రికవర్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 9 మంది చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ వరకు ఆంధ్రప్రదేశ్లో 1,10,517 యాక్టివ్ కేసులు ఉన్నాయండి. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే, ఇవాళ తెలంగాణలో 2,861 మందికి వైరస్ సోకింది. 4,413 మంది ఇవాళ రికవర్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 3 చనిపోయారు. ఇవాళ వరకు తెలంగాణలో 37,168 యాక్టివ్ కేసులు ఉన్నాయండి. సో ఇవాళ వరకు మన ఇండియాలో ఓవరాల్గా 167,19,00,000 డోసులు వ్యాక్సిన్ ఇచ్చారండి. ఇందులో సింగిల్ డోస్ తీసుకున్న వారు 94 కోట్ల మంది ఉన్నారు. 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు 71 కోట్ల మంది ఉన్నారు. ఇంకా 3 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారు దాదాపు 1,23,00,000 మంది ఉన్నారు.